ఎప్పుడు అధికారంలో ఉండేప్పుడు చేసిన, అధికారంలో లేకపోయినా వ్యవస్థల్లో ఎట్లా దూరాలా ఏ రకంగా మిస్చీఫ్ చేయాలనేది ఎప్పుడు చూస్తుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ ఓట్ల బండిల్స్లో ఏదో గందరగోళం చేసినట్టు ప్రూవ్ అయింది. దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు రీకౌంటింగ్కు. బట్ అది ఫైనల్ అంతా అయిపోయినాక దాన్ని కన్సిడర్ చేస్తారని తెలియదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాము, సో అది ఇంకా కానట్టే. మిగిలిన వాటికి సంబంధించినంత వరకు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు అది మొత్తంగా మనం చూస్తే 70-80 లక్షల ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో అంతా చేసి 9 లక్షల ఓట్లకు దిగి, అంటే మొత్తం టోటల్ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఆల్ సెగ్మెంట్స్ను రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ దానికి లేదు. ఒక సెగ్మెంట్కు సంబంధించిన ఎన్నికలు సహజంగానే అవి ఎప్పుడు దాని మీదనే ఆర్గనైజ్డ్ ఇదిగా ఉండే మనమే చూస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అసోసియేషన్లు యూనియన్లు వీళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉండడం, దాంట్లో రిప్రజెంట్ చేయడం, ప్రధాన పార్టీలు సపోర్ట్ చేయడం జరిగేది. సో అపోజిషన్గా గతంలో రాజకీయ పార్టీలు చేసినా అధికార పార్టీకి సంబంధించినంత వరకు చేసి దాంట్లో ఎక్కువ ఇది కావడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది మనం చేసేసి. ఆ జరిగిన దాంట్లో ఒక చిన్న సెగ్మెంట్ కావడము, నేను అన్నట్టు రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ కాకపోవడం, అదొకటి, టీచర్లు ఒకటి, ఈ రెండు మేము ఒక ప్రయోగంలాగా చేస్తున్నాం. అందులో టీచర్లది సక్సెస్ఫుల్గా ఆదరణ దక్కింది, ఆదరించారు ఉపాధ్యాయులు, ఆ రెండు సీట్లు గెలుచుకున్నాం తొలిసారి మనం చేస్తున్నాం. వీటికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందు అన్నట్టు మేము క్షేత్రస్థాయిలో మెసేజ్ తీసుకోవడంలో ఎక్కడ ఇదైనట్టున్నాం. ఆ పర్టికులర్ ఓటర్లను రీచ్ కావడంలో అది కొంత పని చేసిండొచ్చు. మిగిలినవి వచ్చినవి ఓట్లు బాగానే వచ్చాయి. కాబట్టి ఇది దీన్ని చూసి ఎవరో సంబరాలు చేసుకుంటేనో లేక ఇందులో దీంతోనే ఏదో అయిపోయిందని ఎవరు డీలాబడాల్సిన ఇది కూడా ఇదేం లేదు. ఇంకొకటి, మా ఈ 4 ఏళ్లుగా ఏ సంక్షేమ పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తూ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, వాటన్నిటికీ సంబంధించిన ఆ ఓటర్లు దీంట్లో లేరు, ఇంకా రాలా. సో ఇట్ డజంట్ రిప్రజెంట్ రిఫ్లెక్ట్ టోటల్ సొసైటీ మన స్టేట్లో ఉన్న దీనిలో. కాబట్టి అట్లని దీన్ని కూడా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. సో మేము రీచ్ కావడంలో ఏమైనా ఇదవుతుందేమో అది చూసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇంకా గేరప్ అవుతుంది. అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికలు మొత్తం రిలేట్ అయ్యాయి. అదే నేను అంటున్నా, 108 దానిలకు సంబంధించి అంటే మీరు ఉజ్జాయింపు వేసుకుని ఒక 2.5 లక్షలు వేసుకుంటే టోటల్ ఓట్లు ఎన్ని, దాంట్లో ఇప్పుడు జరిగినవి ఎన్ని, అందులో పోల్ అయినవి ఎన్ని, అందులో కూడా ఇన్వాలిడ్ వచ్చేసి మరి ప్రిఫరెన్షియల్ ఓటింగ్, ఇట్స్ నాట్ జనరల్ థింగ్స్, ఇవన్నీ చూసుకుంటే రీజన్ కనిపిస్తుంది. రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి కమ్యూనిస్ట్ పార్టీలతో ఎక్కువగా ఉండే ఈ పీడిఎఫ్ అనండి ఇంకొకటి అనండి ప్లాట్ఫామ్స్ ఏమి ఉన్నాయో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ తెలుగుదేశంకు దానికి ఉండదు. తెలుగుదేశంకు వాళ్ళ ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ వచ్చినవన్నీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కాదు, వాళ్ళు ఎవరో క్యాండిడేట్లు తెలియదు, మా మాదిరి పార్టీగా అది దిగింది లేదు. నేను దిగాను సీరియస్గా, నిజంగానే సీరియస్గా దిగాము, కానీ రీచ్ కావడం కిందికి పోవడం వాళ్ళు అసలు లేదు. ఏమైనా ఉంటే ఆ ఓట్లు ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఓట్లు అటువైపు పోతే పోయాయి వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్ల. సో అన్ని శక్తులు ఏకమయ్యారు వాళ్ళు. ఆ ఏకమైన ఓట్లు వాళ్ళు ఒక సెగ్మెంట్కు సంబంధించిన దాంట్లో జరిగిన ప్రయోగం. ఏ సెగ్మెంట్లో అయితే వామపక్ష పార్టీలు కానీ అసోసియేషన్లు కానీ ముందు నుంచి తొలి నుంచి కూడా యాక్టివ్గా ఉన్న ఏరియా ఏదైతే ఉందో వాళ్ళ సపోర్ట్ టీడీపీకి దొరికింది. ఆ పార్టీల చేతుల్లో ఉన్న టీచర్లు ఉపాధ్యాయులు దీనికి సంబంధించినంత వరకు తొలిసారి ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ, అందులో మా పార్టీ, వాళ్ళ ఆశీస్సులు దొరికాయి, టీచర్ల కాన్స్టిట్యున్సీలు గెలుకోవడం అది ఫినామినల్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందు అన్నట్టు మేము కిందికి తీసుకోవడం వ్యూహాల్లో కానీ లేకపోతే తీసుకోవడం కొంత ఇబ్బంది సరిగ్గా చేయలేదేమో అనేది ఫీల్ అవుతున్నాం క్షేత్రస్థాయిలో. ఎందుకు ఇక్కడ అసలు ఎడ్యుకేటెడ్ టోటల్ మన దగ్గర ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ ఎన్రోల్మెంట్ జరగలే, జరిగిన ఎన్రోల్మెంటే చాలా తక్కువ. దీనికి సంబంధించిన ఈ ఎన్రోల్మెంట్ ఎప్పుడు మీరు గమనించినా ఇలాంటి దాంట్లో యాక్టివ్గా ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చైతన్యం ఉండే వాళ్ళే వీటి ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంటారు. సహజంగా నేను అది ఇంతకుముందు అన్నట్టు ఈ పీడిఎఫ్గా పిలువబడే శక్తులు కానీ వామపక్షాలు కానీ వీళ్ళు అసోసియేషన్లు కానీ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాటికి సంబంధించిన మేము దాంట్లోకి వెంచర్ చేసాము, ఎంటర్ అయ్యాము, కన్సిడరబుల్ ఇదిగా బాగానే వచ్చినట్టే సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతుంది. అంతేకాకుండా మొత్తంగా చూడండి మీరు ఈసారి జరిగిన ఇప్పుడు మనం
జరిగిన స్థానాలన్నీ ఎలక్షన్లు జరిగిన మొత్తం 14 చూసుకుంటే 14 జరిగితే ఎన్ని వచ్చాయి, ఎన్ని చేసాం, అదనంగా టీచర్ల కాన్స్టిట్యున్సీలో మేము గెలుచుకోవడం అనేది మంచి దీని కానీ అనుకుంటున్నాం. అండ్ ఇది ఏ రకంగానూ రిప్రజెంట్ చేయదు, రిఫ్లెక్ట్ చేయదు టోటల్ అన్ని కాన్స్టిట్యున్సీస్ కానీ అన్ని వర్గాల ప్రజలను కానీ, ఎస్పెషల్లీ ఏ వర్గాలను అయితే మేము బాగా రీచ్ చేయము, మెజారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే డెసిసివ్ రోల్ ప్లే చేస్తాయో ఎన్నికల్లో, వాళ్ళు ఓటర్లు దీంట్లో చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, 2007లో మీరు వెనక్కు తిరిగి చూస్తే ఆ రోజు టీడీపీ గెలిచింది. ఐ థింక్ నాకు తెలిసి రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు గెలిచినట్టున్నారు, అటు రాయలసీమలో కానీ ఇక్కడ కానీ. ఈ డిడెంట్ మా అల్టిమేట్ మనకు వచ్చేది 2009 వచ్చేసరికి మళ్ళీ వేరే రకంగా ఉంది. సో ఇవి చూసి నిజంగా తెలుగుదేశం పార్టీ లైక్ పవన్ కళ్యాణ్తో పొత్తు వల్లనో గోరితో పొత్తు వల్లనో ఎట్లయితే మా బలం పెరిగింది అనుకుని సంబరాలు చేసుకుంటుంటారో, ఈ రెండు స్థానాలు ఇప్పుడు ఏదైతే వాళ్ళు గెలిచారు కాబట్టి మూడోది ఇంకా కౌంటింగ్ అవుతుంది. ఆ గెలిచారు కాబట్టి దాంతోనే అంతా అయిపోయిందని దాని నుంచి వాళ్ళకి ఏదన్నా ఒక మోర్ మోటివేట్ అయ్యేదో శక్తి పెరిగిందని వాళ్ళు భావించి సంబరాలు చేసుకుంటే అది వాళ్ళ ఆనందం వాళ్ళు పొందనే కానీ, బట్ దట్ డజంట్ రిఫ్లెక్ట్ ది టోటల్ ఇది అనేది నేను ఫీల్ అయ్యాను. ఎప్పుడంటే అది మొత్తం సొసైటీలో ఉన్న ఆల్ సెక్షన్స్కు సంబంధించిన ఓటర్లు ఉన్న దానికి పోయినప్పుడు ఎట్లుంటుంది అనేది క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఓటర్లు కూడా డిఫరెంట్ ఓటర్లు, దే ఆర్ ఓ చిన్న మినీ స్కూల్ ఒక సెక్షన్, దే డోంట్ రిఫ్లెక్ట్ టోటల్ దీనికి సంబంధించి రారు. ఆ ఎన్నికలు జరిగినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్ట బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరనే ఎన్నికలు అనేవి బై ఎలక్షన్స్లో చూపించాం, లోకల్ బాడీస్లో చూపించాం. జరిగిన లోకల్ బాడీ ఎన్నికలన్నింటిలో కానీ బై ఎలక్షన్స్లో కానీ అది నెక్స్ట్ కూడా అదే రిపీట్ అవుతుంది. గవర్నమెంట్కి వ్యతిరేకత చెప్పాను కదా ఎందుకు అవుతుంది. ఈ సెక్షన్ ఆఫ్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వివేకవంతులతో పాటు మోర్ ఆర్గనైజ్డ్ సెక్షన్స్, మోర్ ఈ పరిధిలో మామూలుగా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వీటితో సంబంధం లేని సెక్షన్స్, అభిప్రాయాలు విపరీతంగా ఏదర్ రిజిడ్గా అన్నా ఉంటాయి లేదా జస్ట్ క్వశ్చనింగ్ కోసం క్వశ్చన్ చేసే శక్తులు కూడా వీటిలో ఉండొచ్చు. మా పాయింట్ మేము ఒకటే చెప్తున్నది, దీంట్లో కూడా మాకు తక్కువ రాలా, వచ్చినవి కన్సిడరబుల్ వచ్చాయి. రెండు అడుగులు ముందుకు టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరన్నా ఉంటే వాళ్లకు బయట శక్తులు కూడా అన్ని సపోర్ట్ ఇచ్చినందున వచ్చిన ఫలితాలు ఒకటి. ఏది ఏమీ లేదు, మేము దీంట్లోకి వెంచర్ చేసినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. టీచర్ కాన్స్టిట్యున్సీస్ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్ పెద్ద ఎత్తున ముందు నుంచి జనరల్గా వీటిలోకి పోయేటప్పుడు ఎందుకు టచ్ చేసి చేసినట్టు వస్తే మంది కాకపోతే కాదనుకుందామని టీడీపీ ఎట్లయితే పోటీలో పెట్టిందో వస్తే మంది లేకపోతే మేము అంత సీరియస్గా తీసుకోలేదు అని చెప్పడంటూ ప్రయత్నం చేస్తాం. కానీ మేము కాదు, మేము ఎంటర్ అయ్యాము రెండు, ఫస్ట్ టైం టీచర్ కాన్స్టిట్యున్సీస్ రెండు గెలుచుకున్నాము, అది ఫినామినల్ ఇదని నేను అనుకుంటున్నాను. రెండో దీనికి సంబంధించినంత వరకు ఇది పూర్తిగా టోటల్ మనకున్న వివిధ వర్గాల వివిధ సెక్షన్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ కానీ డిఫరెంట్ లేయర్స్ కానీ సొసైటీని మొత్తం ఇది రిప్రజెంట్ చేసే ఓటర్ కాదు. ఎప్పుడు వాళ్ళ ఎవరైతే ఓటర్లు ఉన్నారో అది ఎప్పుడైతే కాదో చాలా నారో ఇది ఉన్న దీనికి సంబంధించినంత వరకు ఈ ఫలితాలను తీసుకెళ్లి మొత్తానికి అట్రిబ్యూట్ చేసుకోవడం అనేది అది సరైన ఇది కాదని నేను భావిస్తాను. ఇంకనే ఒక్కసారి నేను ఇలా మేము చెప్తున్న లైన్ తీసుకున్నాక వెన్ ఇట్ డజంట్ రిప్రజెంట్ టోటల్ దీని సొసైటీ అనండి మన స్టేట్లో ఓటర్ దీని ప్యాటర్న్ రిప్రజెంట్ చేయనప్పుడు రిఫ్లెక్ట్ చేయనప్పుడు ఇంక మీరు వేరే ఇష్యూస్ పెట్టుకుంటే దట్ డజంట్ ఆన్సర్, ఇది రాదు క్వశ్చన్ రాదు. 2007లో నాకు గుర్తుండైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ వెస్ట్లో నాకు తెలిసి ఇప్పుడు మా పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి గెలిచాడు అభ్యర్థి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ మెంట్ సంథింగ్ టీడీపీ స్వీప్ చేసింది ఎంటైర్ రాయలసీమలో అంటే వాట్ హ్యాపెండ్ లేటర్ 2009 మీరే చూశారు. చోట్ల అట్ల చోట్ల నేను ఏమంటున్నానంటే మేము మా థ్రస్ట్ ఏరియాస్ మా ప్రియారిటీస్ ఏమున్నాయో మా ప్రియారిటీస్
వాళ్ళు ఏదో డబ్బులు తీసుకున్నారు కాబట్టి బెనిఫిట్ అని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీస్ ఏవైతే పెట్టుకున్నాయో, ఆ ప్రియారిటీస్ ఏ వర్గాలను అయితే రీచ్ అయినాయో వాళ్ళు కూడా దీంట్లో లేరు. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఉండరని కాదు, దీంట్లో కొద్దిమంది ఉండొచ్చు, కానీ డెసిసివ్ రోల్ ప్లే చేయగలిగిన దీంట్లో ఏదైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్లో ప్లే చేస్తారు. విచ్ ఇట్ వాజ్ బి ప్రూవ్డ్ బియాండ్ డౌట్ లోకల్ బాడీస్లో కానీ బై ఎలక్షన్స్లో కానీ. అది ఉన్నప్పుడు రియల్ టెస్ట్ అవుతుంది. ఆ రియల్ టెస్ట్ వచ్చేది జనరల్ ఎలక్షన్లో వస్తుంది. దానికి సంబంధించి అయితే ఇవి ఏ రకంగానూ దాన్ని ఏమంటాం ఒక ఇండికేషన్ కానీ ఇంకోటి అనుకోవడానికి వీలు లేదు. ఫర్ ది సింపుల్ రీజన్, ఓటర్లను చూస్తే ఈ ఓటర్ చిన్న సెక్షను, చిన్న సెక్షన్ కూడా శాంపుల్ సెక్షన్ కాదుగా కాదు, అంటే కటింగ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్ తీసుకున్న శాంపుల్ కూడా కాదు, ఇది ఒక చిన్న సెగ్మెంట్. దానివల్ల ఈ డజంట్ రిఫ్లెక్ట్ అన్న చేస్తున్నామనే ఇన్నాళ్ళు చేసామనే అనుకుంటున్నాం. మేము వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేనంతగా మూడు నాలుగు నెలల్లోనే 130,000 ఉద్యోగాలు రిక్రూట్ కొత్త రిక్రూట్మెంట్ చేయడం ఫినామినల్ ఇది అనుకుంటున్నాం. ఆ తర్వాత 40,000 పైగా మెడికల్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఆ తర్వాత 6,000 పైగా ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీరు ఆ తర్వాత సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసింది కానీ, ఇంకా మిగిలిన రిక్రూట్మెంట్స్ కానీ 98 డిఎస్సీ 2008 డిఎస్సీ రిజల్ట్ చేయడం కానీ, ఏదైనా సరే పెద్ద దాంట్లో ఏమంటారు కొత్తగా ఉద్యోగ కల్పనలో కానీ, ఉపాధి కల్పనలో కానీ, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ ప్రోయాక్టివ్గా ఉన్నాం. డిస్పైట్ కోవిడ్ లాంటి 2 ఇయర్స్ ఎంటైర్ అందరూ ఇళ్లకు కన్ఫైన్ అయిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎకానమీ డౌన్ అయినా అనేది చాలా పాజిటివ్, ఇది అన్ని వర్గాలకు అప్పీల్ చేసేది అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా అది రికార్డ్ అయిందనే, రిజిస్టర్ అయిందనే భావిస్తున్నాం. ఆ భావించడంతోనే మాకు లాస్ట్ టైం రిజల్ట్ కూడా వచ్చాయనుకుంటున్నాం. ఇప్పుడు రేపు జనరల్ ఎలక్షన్లో కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుందని భావిస్తున్నాం. వాళ్ళు పోటీ పెట్టినాక అనుకోకుండా ఎందుకుంటారు, వాళ్ళకి లేదు సంఖ్యాబలం. ఆ తెలంగాణలాగా చేయాలనుకుంటున్నట్టున్నారు, అక్కడ ఏదో చేయబోయి దొరికారు. సంఖ్యాబలం లేదా అంటే టెక్నికలీ ఉండొచ్చు, కానీ నలుగురు వాళ్ళతో లేరు, అయినప్పటికీ వాళ్ళు ఏదో పెట్టుకున్నట్టున్నారు. సరే అక్కడ ఏమవుతుందో వాళ్ళ ఇదే అవుతుంది. పోటీ పెట్టారు కాబట్టి అర్థమ కాక ఏమని మాట్లాడతారు వాళ్ళు, మేము ఊరికి సరదాగా పెట్టామని అయితే అన్నారు కాబట్టి బింకంగా మాట్లాడుతున్నట్టు. అవసరం ఉందా లేదనుకుంటా, దీనికి ఎలక్షన్ లెక్క లేదనుకుంటా, ఎలక్షన్లకు ఉన్నట్ల అవసరం ఉందో లేదో మరి ఐడియా నాకు అయితే లేదు, కానీ అవసరం ఉందైతే మేము అనుకోవట్లా. మామూలు సెషన్స్కి అయితే అందరం రమ్మంటున్నాం, సెషన్స్కి అయితే ఖచ్చితంగా అందరూ అటెండ్ కావాలంటున్నాం.